प्रिय दिव्यवाणी प्रेक्षकुलारा ना आत्ममा देवुनि स्तुतिंचु कार्यक्रम वीक्षकुलारा ई संगीत विभावरिकी मिम्मलंदर्नी कूडा प्रेमतो आह्वानिस्तुन्नानु प्रिय दिव्यवाणी प्रेक्षकुलारा ఈ సంగీత విభావరిలో మొదటి పాటగా నా ప్రాణమా నీకే వందనం నా స్నేహమా నీకే స్తోత్రం అనేటువంటి భక్తి గీతమును అందరం కలిసి ఆస్వాదించుదాం నా ప్రాణమా యేసయ్యా నా ధ్యానమా Na pranama
ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, వీక్షించాము కదా కీర్తనాకారుడు భక్తి పరవశముతో ప్రభు నీవే నా ప్రాణము, కావున నీకే స్తుతి చెల్లునుగాక. నీవు లేక నేను జీవించలేను, అది క్షణమైన యుగమైన, నీతోనే నా సహవాసము అని ఆయన దేవుణ్ణి ఎంతగానో ఒక సన్నిహితులాగా దేవుని స్తుతించగలిగాడు. మరి మన జీవితాలలో కూడా ఇదే భక్తిని, ఇలాంటి అనుభవాన్నే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఆయనే సర్వస్వమై మనను ఏలేటువంటి రాజుగా, రేడుగా ఆయన ఉండాలని మన నుండి ఆయన ఎదురు చూస్తున్నాడు. కావున దేవునికి సమర్పణ జీవితం అనేది చాలా ముఖ్యం. కావున మన జీవితాలని కూడా దేవునికి సమర్పణ చేసుకొని ప్రతి క్షణము, ప్రతి నిమిషము, జీవితమంతా కూడా ఆయనకు సమర్పణ చేసి ముందుకు వెళ్ళాలని ఈ సంగీత విభావరి ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. మరి సంగీత విభావరిలో రెండవ పాటగా నిత్య ప్రేమతో నన్ను ప్రేమించు అనేటువంటి భక్తి గీతం.
నిత్య ప్రేమతో నన్ను ప్రేమించండి అని సాగిపోయేటువంటి గీతం ఇది. ఓ తల్లి ఓ తండ్రి తమ వాత్సల్యమును అనురాగమును తమ బిడ్డలకు అనిత్యము జీవితకాలము ఎలా పంచుతారో దేవుడు కూడా అలానే మనల్ని ప్రేమిస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి ప్రేమించడానికి ఎప్పుడూ కూడా వెనుకాడకూడదు. ఆయన్ను నిత్య మనసుతో మరి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఈ శరీరములతో మనసులతో హృదయముతో ఆయన్ను స్తుతించగలగాలి. అప్పుడే దేవుని ప్రేమను మనము కూడా చవిచూడగలము. కావున ఇలా దేవుని పట్ల ప్రేమను వ్యక్తం చేసేటువంటి జీవితాన్ని కొనసాగిస్తారని ఈ గీతం ద్వారా మేము ఆస్వాదిస్తున్నాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నా ఆత్మ మా దేవుని స్తుతించు కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నా ఆత్మమ దేవుని స్తుతించు కార్యక్రమ వీక్షకులారా, ఈ సంగీత విభావరికి పునఃస్వాగతం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, ఇప్పుడు ఈ సంగీత విభావరిలో మూడవ పాటగా చాలునయ్యా నీ కృప నా జీవితానికి అనేటువంటి భక్తి గీతమును ఆస్వాదించుదాం. పొదలు మొలిపించినావు
పొదలు మురిపించినావు ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు వెతుకగ ప్రభువుకి ముళ్ళ కిరీటమాతుకగ ప్రభువుకి ముళ్ళ లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా చాలునయ్యా నీ కృప నా జీవితానికి చాలునయ్యా నీ కృప జీవితానికి సాగిపోదు ఏసయ్యా సాగరాల ఎదురైనా చాలునయ్యని కృప నా జీవితానికి ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా చాలునయ్య నీ కృప నా జీవితానికి అనేటువంటి భక్తి గీతమును ఆస్వాదించాము కదా. మేఘ మండలము నుండి ఆ దేవుడు మనల్ని నడిపించాలని ఈ పృథ్వీపై మనం జీవించేటువంటి క్రమంలో మన జీవన గమనం ఆయన వైపుగా సాగాలన్నది. అది జరగాలంటే ఆయన కృప మనకు కావాలి. ఆయన కృప మన తోడుగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి కీడులు ఎదురైనా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనం ముందుకు సాగిపోయేటువంటి క్రైస్తవులుగా నిజమైనటువంటి ప్రేమ సాక్షులుగా ప్రేమ పక్షుల్లా నిలబడిపోతూ ఉన్నాం. కాబట్టి దేవునికి సమర్పణ చేసుకునండి. మీ కుటుంబాలను మీ బిడ్డలను అందరినీ దేవునికి సమర్పణ చేసి ప్రభు నీ కృప మాకు తోడుగా ఉంటే చాలు అనేటువంటి తారాస్థాయి భక్తితో దేవుణ్ణి స్తుతించుదాం. మరి సంగీత విభావరిలో ఎన్నో మధురమైనటువంటి కృపలతో కూడినటువంటి గీతాలని మనం ఆస్వాదించాం. వచ్చేవారం మరికొన్ని గీతాలతో మీ ముందు ఉంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్. మా ప్రభు యేసుని తల్లి అమ్మా అమ్మా మాకు యేసు వసగిన అమ్మా.